మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను మీకు ఒక విశిష్ట అతిథిని పరిచయం చేయబోతున్నాను. అయితే అతిథి అనగానే ఏ రాజకీయ నాయకులో మరెవరో అనుకోకండి. ఈ అతిథి చాలా చిన్న వయసులోనే ఎంతో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఫ్లూట్ తో. ఒక పక్క చదువుల్లో రాణిస్తూనే మరో పక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో తనదైన ముద్రను వేసుకుంటూ ఇప్పుడిప్పుడు ఎదుగుతోంది తననే ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. హాయ్. హలో అండి. నీ పేరు? మన్విత మధుమేహన్. ఓకే, నేను నీ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా చూసాను. అండ్ రీసెంట్ గా కూడా వెంకయ్య నాయుడు గారి దగ్గర నువ్వు పర్ఫామ్ చేసావు కదా. సో ఎలా అనిపిస్తుంది, అసలు నీకు ఇంట్రెస్ట్ ఏ విధంగా వచ్చింది? స్టార్టింగ్ లో అయితే మా డాడీకి బాగా ఇంట్రెస్ట్ అండి. మా డాడీ క్లాసెస్ తీసుకెళ్ళడము, దాని వల్ల నాకు కూడా అలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, అంటే ఏ ఏజ్ నుంచి నేర్చుకుంటున్నావు? ఇది 7 ఇయర్స్ ఏజ్ అండి. ఫోర్త్ క్లాస్ అప్పటి నుంచి. ఓకే ఓకే. ఇప్పటి వరకు ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చుంటావు నువ్వు? ఒక 7-8 పర్ఫార్మెన్స్ అయితే పెద్దగా ఓన్లీ సోలోగా ప్లే చేసినవి. ఇంకా గ్రూప్ తో పాటు అయితే ఇంకా చాలా జరిగాయి. ఓకే ఓకే. నీకు బాగా ఇష్టమైంది, నీకు దానివల్ల మంచి పేరు వచ్చింది ఏంటి, ఏ సాంగ్? సిరివెన్నెలలో ఈగాలి ఈవేళ సాంగ్ అది. ఓకే, మా కోసం ఒకసారి చాలా 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 బాగా ప్లే చేసా. యాక్చువల్లీ ఏంటంటే, నాకు ఫ్లూట్ ప్లే చేసే వాళ్ళు చాలా మందిని చూసాను, కానీ ఇందులో ఇన్ని రకాల ఫ్లూట్స్ ఉంటాయని, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ప్లే చేస్తారని అయితే నాకు తెలియదు. ఎందుకని ఇన్ని ఫ్లూట్స్, ఇన్ని వేరియేషన్స్ ఎందుకుంటాయి? ఒక్కొక్క పాటకి ఒక్కొక్క స్కేల్ ఉంటుందండి, దాన్ని బట్టి ఫ్లూట్ సెలెక్ట్ చేస్తాం. పాట స్కేల్ కి తగ్గట్టుగా సెలెక్ట్ చేస్తాము. ఓకే, కావాలంటే ఒకే ఫ్లూట్ లో అన్ని స్కేల్స్ ప్లే చేయొచ్చు, కానీ చాలా కాంప్లికేట్ అవుతుంది. ఓకే, కాబట్టి అన్ని దేనికి దానికి సెపరేట్ గా స్కేల్స్ బట్టి ఉంటుంది. ఓకే, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు నువ్వు? కర్ణాటిక్ మ్యూజిక్ అయితే పెనుగుదిరి వివిఎస్ శర్మ గారి దగ్గర నేర్చుకుంటున్నానండి. ఓకే, మూవీ సాంగ్స్ ఏమో ఇక్కడ శ్రీనివాస్ గారు అని చెప్పి ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. అది ఇవి కాకుండా శంకర్ మహాదేవన్ గారు గ్రూప్ లో చేస్తున్న రామచంద్రమూర్తి గారు అని చెప్పి, ఆయన చాలా మూవీస్ కి చాలా సాంగ్స్ కి చేశారు. ఆయన హైదరాబాద్ లో, ఆయనను వాళ్ళ అబ్బాయి లలిత్ సార్, వాళ్ళిద్దరు ఆన్లైన్ లో సాటర్డే ఈవినింగ్, సండే ఈవినింగ్ క్లాసెస్ చెప్తారు. మిగతావన్నీ ఇక్కడే, కానీ సార్ దగ్గర మాత్రం 2 డేస్ నువ్వు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటావు. ఓకే ఓకే. యాక్చువల్లీ ఇదేనా ఇంకా ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తామను? గిటార్, కీబోర్డ్ ఇప్పుడిప్పుడే జస్ట్ ఒక 6 మంత్స్, 1 ఇయర్ నుంచి నేర్చుకుంటానండి. అంటే కీబోర్డ్ 1 ఇయర్, గిటార్ ఒక 6 మంత్స్. ఓకే, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. ఫ్లూట్ అయితే 7 ఇయర్స్ నుంచి. ఇంకా 10th క్లాస్ అంటే మామూలుగానే స్ట్రెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అందరికి తెలిసిందే. ఇంట్లో కూడా నువ్వు బుక్స్ తీయి, చదువు 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 అంటారు. మరి నువ్వు ఇన్ని రకాలుగా ఇన్ని నేర్చుకుంటూ ఉన్నావు కదా, సో నీకు టైం ఎలా అడ్జస్ట్ అవుతుంది? ఇక్కడ యాక్చువల్లీ రివర్స్ అండి, ఇంట్లో డాడీ వాళ్ళు ప్రాక్టీస్ కోసం చెప్తుంటారు, కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ రివర్స్ మొత్తం అంతా. ఓకే, టైం అయితే కొన్ని కొన్నిసార్లు ఎగ్జామ్ ప్రోగ్రామ్ ఒకేసారి రావడం జరుగుతాయి, కానీ డాడీ అంటే స్కూల్లో టీచర్స్ కూడా బాగా, మా సార్స్ కూడా వాళ్ళు
పర్మిషన్స్ ఇవ్వడం గానీ నీకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నీ సర్కిల్ లో ఎవరైనా ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ గానీ లేదంటే అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేదు కానీ నాకైతే బాగా సపోర్ట్ చేస్తారు. నాకన్నా ముందే వాళ్ళు నా ప్రోగ్రామ్స్ గురించి చూడడం గానీ ఏమైనా న్యూస్ పేపర్ లో వచ్చినా చెప్పడం గానీ వాళ్ళే నాకన్నా ముందు చేస్తారు. ఎవరైనా అడుగుతుంటారా మాకు నేర్పించు మేము కూడా ప్లే చేస్తాము ఇలా ఎవరైనా అడుగుతుంటారా? అప్పుడప్పుడు ఎంతసేపు పడుతుందో పాట నేర్చుకోవడానికి అని చెప్పి అడుగుతుంటే ఒక పాట పర్ఫెక్ట్ గా రావడానికి నాకు ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతుంటారు. నేను చూద్దాంలే అని చెప్పి. యాక్చువల్ అంత మందిలో ఒకరిని స్పెషల్ గా చూస్తున్నారు అంటే ఆ ఫీలింగ్ వేరుంటుంది. సో వాళ్ళందరూ నిన్న అలా అడిగినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అంటే అది ఒక పర్ఫార్మెన్స్ అయిన వెంటనే ఒక రోజు ఉంటుంది కానీ మామూలుగా అయితే అందరం ఫ్రెండ్స్ లా నార్మల్ గానే ఉంటాము. ఒక పర్ఫార్మెన్స్ అయినప్పుడు వాళ్ళు అడుగుతుంటారు బాగా అనిపిస్తుంది అంటే వాళ్ళకి. ఓకే, మీరు ఎప్పుడైనా గ్యాదర్ అయినప్పుడు కూడా ఈ పాట ఒకసారి ప్లే చేయి అలా అడుగుతూ ఉంటారా? అప్పుడు ఫ్లూట్ నా దగ్గర ఉన్నప్పుడల్లా ప్లే చేయమని అడుగుతారు. మంచి టైం పాస్ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ అడుగుతారు. ఓకే, దీనికి సెపరేట్ గా ఏమైనా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అలాంటివి ఏమైనా ఉంటాయా? లేదండి, అంటే స్టార్టింగ్ లో అయితే మీకు ఒక నోట్ వాయించిన వెంటనే బ్రీత్ తీసుకోవడము అలాగా ఇబ్బంది అవుతుంది. ప్రాక్టీస్ బట్టి అలాగా కొంచెం సేపు బ్రీత్ తీసుకోకుండా ప్లే చేయడం అలా అలవాటు అయిపోతుంది. ఓకే, నువ్వు సెవెంత్ ఇయర్ నుంచి నేర్చుకో? ఫోర్త్ ఇయర్? సెవెన్ ఇయర్స్. ఫోర్త్ క్లాస్. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇచ్చా? ఫస్ట్ పర్ఫార్మెన్స్ కొంచెం స్టేజ్ ఫియర్ పోవడానికి మా కర్ణాటిక్ నేర్పించే సరే ప్రతి మంత్ పర్ఫార్మెన్సెస్ పెట్టేవారు మాకు. సోలో పర్ఫార్మెన్సెస్ అంటే చిన్న చిన్న పాటలు అన్నా సరే మిస్టేక్స్ వచ్చినా పర్లేదు అని చెప్పి ప్లే చేయించేవారు. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టి అక్కడ ఒక గుడిలో ప్లే చేశాను అప్పుడు. ఓకే, మా కోసం ఇంకొక సాంగ్. ఒక సాంగ్ కి ప్రాక్టీస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? పాట డిఫికల్టీ కొన్ని అంటే ఇప్పుడు సిరివెన్నెల లో ఇందాక ప్లే చేసిన పాట దానికైతే 2-3 మంత్స్ పట్టిందండి. చిన్న చిన్న పాటలు ఈజీగా ఉండేవైతే అవి 1 అవర్ 2 అవర్స్ లోనే అయిపోతాయి. ఓకే ఓకే, నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నావు కదా, నీ పర్ఫార్మెన్సెస్ గానీ ప్రాక్టీస్ గానీ ఇవన్నీ పెడుతూ ఉంటావు. నేను అందులో ఒకటి ఇంతకు ముందే నేను చూసాను, కాంతారా మూవీ సాంగ్. యాక్చువల్లీ అది చాలా చాలా ఫేమస్ అయిపోయింది. చాలా మంది ఇప్పుడు వీణా అని శ్రీవాణి గారు గానీ వీణ మీద ఆ సాంగ్ ని ప్లే చేశారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు. సో నువ్వు కూడా ఫ్లూట్ తో దాన్ని ప్లే చేసావు మా కోసం, అది ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే చాలా బాగా ప్లే చేస్తావు మా కోసం. అండ్ అసలు ఏమవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్ లో? అంటే దీన్నే ప్రొఫెషన్ గా తీసుకుందాం అనుకుంటున్నావా లేదంటే ఏంటి? ఇప్పటికైతే 10th కాబట్టి 1 వీక్ లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, దానికోసం ఉన్న తర్వాత అయితే ఇంటర్ లో ఎంపీసీ గ్రూప్ అక్కడ వరకు క్లారిటీ అయితే ఉంది. అక్కడ వరకు ఒక క్లారిటీ ఉంది. తర్వాత రెండిట్లోనూ ఇంకా హార్డ్ వర్క్ మామూలే. తర్వాత ఏమవచ్చో చెప్పలేను. అంటే దీన్ని ప్రొఫెషన్ గా తీసుకోవచ్చు లేదా హాబీగా కంటిన్యూ చేయడం మాత్రం చేస్తాను.
ఓకే, దీంతో పాటు నువ్వు గిటార్ ఇంకా కీబోర్డ్ కూడా ప్లే చేస్తావు కదా, సో అవి కూడా ఇది నేర్చుకుంటున్న టైంలోనే అవి కూడా నేర్చేసుకుంటావా, లేదు అంటే సెపరేట్ గా ఏమన్నా టైం కేటాయిస్తా వాటికి? గిటార్ కి అయితే డైరెక్ట్ గా స్కూల్ నుంచే వీక్లీ 2 డేస్ క్లాసెస్ కి వెళ్తానండి. ఓకే, కీబోర్డ్ అయితే రామచంద్రమూర్తి గారి దగ్గరే ఆయనే ప్లే చేస్తావు కదా, సో మా కోసం ఒకసారి గిటార్ కూడా చిన్న పర్ఫార్మెన్స్. సూర్య సాంగ్ కదా, చాలా 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 బాగా ప్లే చేసావు. అండ్ ఫైనలీ గిటార్ అలాగే ఫ్లూట్ ఇది కాకుండా నువ్వు చదువుల్లో కూడా చాలా బాగా రాణిస్తున్నావని ఇప్పటి వరకు అయితే నాకు తెలిసింది. అండ్ చాలా మంది ఏంటంటే ఏదైనా అదర్ యాక్టివిటీ ఉండాలి అంటే సమ్ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఓకే, క్లాసికల్ మ్యూజిక్ కానీ ఇలాంటివి, కానీ ఇన్స్ట్రుమెంట్స్ అనేది చాలా ఇప్పుడు జనరేషన్లో చాలా తక్కువ మంది పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది మనం చూస్తున్నాం, చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. సో నువ్వు ఎట్ ఎ టైమ్ ఇన్ని ప్లే చేయడం అసలు నిజంగా గ్రేట్. సో ఇందులో మరింతగా రాణించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.